అన్నం పరబ్రహ్మ స్వరూపం భోజన సమయంలో పాటించాల్సిన నియమాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ధర్మశాస్త్రం ప్రకారం వస్తున్నాను ఆగమని చెప్పి అన్ని వడ్డించిన విస్తరి పళ్ళెం ముందు కూర్చోరాదు కూర్చున్న తర్వాతే వడ్డించుకొని భుజించాలి అన్నం కోసం మనం ఎదురు చూడాలి తప్ప మన కోసం అన్నం ఎదురు చూడకూడదు అలా చేయడం మంచిది కాదు ఏ దిక్కున కూర్చుని భోజనం చేసినా మంచిదే తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయడం ఎక్కువ ప్రాముఖ్యత ఉంది ఎందుకనగా దీర్ఘాయుషువు వస్తుంది తూర్పు దిక్కు ఇంద్రునికి ఆధిపత్య స్థానము సూర్యునికి నివాస స్థానం ఉండటం వలన ప్రాధాన్యం ఎక్కువ పడమర ముఖంగా కూర్చుంటే బలం వస్తుంది ఉత్తరముఖంగా కూర్చుంటే కీర్తి వస్తుంది దక్షిణముఖంగా కూర్చుంటే సంపద వస్తుంది భోజనం తినే ఆకులో ముందుగా కూర వడ్డించిన తరువాతనే అన్నము వడ్డించాలి మొదటగా అన్నము వడ్డించరాదు అలా చేసేది అశుభకార్యాల్లో అన్నం ఆకులో మొదటగా వడ్డించేటప్పుడు ఒక ముద్దని వడ్డించరాదు రెండు ముద్దలుగా వడ్డించాలి ఒట్టి నేలపై కూర్చొని భుజింపరాదు మధ్య చాపైనా వేసుకొని కూర్చోవాలి భుజించేటప్పుడు మాట్లాడకుండా తినాలి ప్రతి ముద్దకు నీళ్లు తాగడం మంచిది కాదు భోజనానికి అరగంట ముందు కానీ తర్వాత కానీ నీళ్లు తాగాలి నిలబడి కానీ అటు ఇటు తిరుగుతూ కానీ తినటం చేయరాదు అరటి ఆకును కానీ స్తోమతో ఉన్న వారికి వెండి కంచంలో కానీ తినటం మంచిది ఎట్టి పరిస్థితుల్లో కంచెం ఒడిలో పెట్టుకొని తినరాదు మంచంపై కూర్చుని భుజింపరాదు మొదట కలుపుకున్న ముద్దని దైవానికి నివేదనగా భావించి పక్కన ఉంచాలి ఆ అన్నాన్ని పక్షులకు కానీ జంతువులకు కానీ పెట్టాలి ఆకుని మొత్తం ఊడ్చుకొని తినటం తిన్నాక చేతిని నాకటం లాంటివి అష్టదరిద్రాలుగా చెప్పబడ్డాయి ఆకులో వడ్డించిన పదార్థాలను పడవేయరాదు ఆకులో భుజించిన తరువాత ఆకును మన వైపుకు మడవడం అనేది బంధుత్వాన్ని కలుపుకున్నట్లు అవుతుంది అదే ఆకును బయటకు మడిస్తే వారితో బంధుత్వాన్ని కోరుకోవటం లేదని అర్థము భోజనం చేసే సమయంలో ఇంటికి ఎవరు వచ్చినా వారికి కూడా భోజనాన్ని ఆహ్వానించాలి కనీసం పండైనా ఇవ్వాలి తినే సమయంలో ఏడుస్తూ భుజింపరాదు తినే పదార్థాన్ని వంకలు పెడుతూ తినటం వల్ల ఒంటికి శక్తి పట్టదు అదేవిధంగా భోజనం చేసేటప్పుడు పంక్తిలో కూర్చున్న వారు ఎటువంటి వారైనా వాళ్ళని పంక్తిలో నుండి లేపడం వేరొక చోట కూర్చోమనటం ఎలాంటి భేదభావము చూపరాదు ఇలాంటి ఎన్నో మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు